రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం స్కెడ్యూల్ వేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని టీంలను రంగంలోకి బీజేపీ అగ్రనేత అమిత్ షా దింపినట్లుగా తెలుస్తోంది. ఈ టీంలన్నీ రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలొస్తే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది, లేదంటే సాధారణ ఎన్నికలే తెలంగాణలో జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది, ఏ నియోజకవర్గంలో పార్టీ వీక్గా ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఏ నాయకుడు గెలిచే అవకాశాలున్నాయి, స్థానికంగా ఉండే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్న విషయాలను బీజేపీ అగ్రనేతలు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఈసారి ప్రభుత్వంలోకి తప్పనిసరిగా బీజేపీ వస్తుందన్న కాన్ఫిడెన్స్ వారిలో ఉంది. కాబట్టి అందువల్ల చాలా సీరియస్గా తీసుకున్నారు ఈసారి. రాష్ట్రం మొత్తంలో ఉన్న 119 కాన్స్టిట్యున్సీల్లో బూత్ కమిటీ వాళ్ళతో వర్చువల్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడతారు. మొత్తం అక్కడ లోకల్ పరిస్థితుల విషయం ఏంటి, వీటి మీద ఒక అవగాహన. అదేవిధంగా ఆపోజిషన్ పార్టీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ టీఆర్ఎస్, వారి ఆపోజిషన్ క్యాండిడేట్ మీద కూడా రీసెర్చ్ ఏంటి అన్న విషయాల మీద బాగా ఫోకస్ చేయబోతున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, బై ఎలక్షన్ వచ్చినా కానీ, ఎయిదర్ బీజేపీ గెలవడం కానీ లేకపోతే రెండో స్థానంలోకి రావడమైనా కానీ జరిగింది, ఎక్సెప్ట్ ఒకటి రెండు పరిస్థితుల్లో. తెలంగాణలో ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ గతంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో సత్తా చాటుతామనే సంకేతాలను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఇచ్చింది. మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర, పబ్లిక్ మీటింగులకు సైతం బీజేపీ జాతీయ నాయకత్వం హాజరై తెలంగాణపై సీరియస్గా ఫోకస్ పెట్టామని సంకేతాలను ప్రజలకిచ్చింది. ఇంకోవైపు సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అధికార బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చింది. వీటితో పాటు ప్రజాగోస, బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు, పార్లమెంట్ ప్రవాసీ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. టోటల్గా ఈ ఎలక్షన్స్ అండ్ వాటిని విన్ చేయడం ఎలా అన్న విషయం మీద అయితే చాలా కసరత్తు నడుస్తూనే ఉంది. అండ్ మోడీ గారు వస్తున్నప్పటి నుంచి మొన్న గుజరాత్ రిజల్ట్స్ కూడా చూసాము, 85-90% అన్ని ప్రాంతాల్లో, అన్ని మతాలున్న ప్రజల దగ్గర, ఎస్సీ ఎస్టీ వర్గాలున్న కాన్స్టిట్యున్సీల్లో కూడా, అర్బన్ రూరల్ వార్డులలో కూడా 85% పైగా అన్ని ప్రాంతాల్లో తేడా లేకుండా బీజేపీ గెలవగలిగింది. అసలు ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్లో ఏ విషయాల మీద ఎక్కువగా వాళ్ళు పెయిన్ఫుల్గా ఉన్నారు, అంటే అవతల వారి వీక్నెసెస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, అసలు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్న విషయాల మీద ఒక క్షుణ్ణమైన రిపోర్ట్స్ ఉండడం వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది. సో అదే యంత్రాంగాన్ని, అదే ఎనర్జీని, అదే డేటాని ఇక్కడ కూడా, ఈవెన్ తెలంగాణలో కూడా అదే క్షుణ్ణమైన స్టడీస్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న సర్వేల్లో రాష్ట్రంలో పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తేలినట్టు సమాచారం. వారం రోజుల క్రితం జరిగిన బీజేపీ స్టేట్ కోర్ కమిటీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీకి అనుకూలంగా తరుణ్చుక్ సైతం రాష్ట్ర నేతలకు వివరించినట్లుగా తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 47 కార్పొరేటర్లు గెలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా మంచి మెజార్టీతోనే బీజేపీ గెలిచింది. ఆ తర్వాత చాలా మంది ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో కేవలం 10,000 ఓట్ల మెజార్టీతోనే బీజేపీ ఓడిపోయింది. అయితే ఓట్లు 12,000 నుంచి 86,000 పెరిగాయి. దీంతో బీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ అన్న సంకేతాలు ప్రజల్లో ఉన్నట్లుగా జాతీయ నాయకత్వం టీంలు జరిపిన సర్వేల్లో తేలింది. మొత్తం మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు బీజేపీ నేతలు.